నన్ను ముంచి నాశనం చేసింది, నన్ను ముంచి నాశనం చేసింది. కామాతురాణం నా భయం నా లజ్జ కాలు కొట్టుకుంటానే కాలు కొట్టుకుంటానే. అలాంటిది నా బతికేంటి సార్, ఇలా తగలేది. చచ్చిపోయింది భయపడే వాడే బేరానికి వస్తాడు. నీ సిన్సియర్ సంగతి చెప్పు నాకు. లవ్ చేసే గానీ అమ్మాయి ఫాడు చేయలా, లవ్ చేసే గానీ అమ్మాయి ఫాడు చేయలాదనం బాగాలేద. ఈ ఊరు మొత్తం నేనేంటి దడుతారు, ఈ ఊరు మొత్తం నేనేంటి దడుతారు. ఆకుండా ఆయాకు నా ఇంటి కడేముంది, ఆకుండా ఆయాకు నా ఇంటి కడేముంది. మా తెలీదా, మేము చెప్పలేమా. రెండు ఏళ్ళు తర్వాత నువ్వు రమ్మని చెప్తున్నానుగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ ప్రాంక్ బాయ్స్. దిస్ ఇస్ అశోక్. ఫ్రెండ్స్, మనం అయితే కొత్త ప్రాంక్ చేయడం జరిగింది. ప్రాంక్ ఏంటంటే, పళ్ళలో ముసలాయి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు మన సన్నీ. వెళ్ళేసి బాబాయ్ నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు గుళ్ళు ఇంటి ఇవ్వు అంటాడు. ఎందుకు అని చెప్పేసి ఆయన అడుగుతాడు అన్నమాట. అడిగితే, ఒక అమ్మాయి నన్ను మోసం చేసింది, నేను చచ్చిపోవాలనుకున్నానంటే ఆయన చాలా బాగా రియాక్ట్ అయ్యి అతన్ని చచ్చిపోకుండా ఆవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. సో అన్నీ రియాక్షన్స్ గురించి వీడియో అయితే మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. అలాగే ఇప్పటిదాకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే అవ్వలేదో ప్లీజ్ దయచేసి వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ని ఆల్ అనేది ప్రెస్ చేయండి. ఈ వీడియోకి లైక్స్ వచ్చేసి నేను 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్లే నేను మరిన్ని వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీ ఫీడ్బ్యాక్ నాకు కావాలని చెప్పేసి నేను కోరుకున్నాను. మన వీడియోస్ని దయచేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ మెసేజ్ నాకు చెప్తే, అంటే ఎట్లా ఉంది ఫీడ్బ్యాక్. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మన వీడియోస్ని ఇప్పటిదాకా మీరు చాలా బాగా సపోర్ట్ అయితే చేశారు, ఇక ముందు ఎలాగే మీ సపోర్ట్ కావాలని కోరుకున్నాను ప్లీజ్. ఎందుకంటే చాలా జెన్యున్గా మేము రోడ్ల మీద వెళ్ళేసి ముసలితో పని చేయడం జరుగుతుంది. సో ఒక్కసారి ఫోకస్ చేసి మన వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎటువంటి వీడియో చేస్తున్నామని చెప్పేసి. చాలా నిజాయితీగా చాలా జెన్యున్గా రియల్ ప్రాంక్ చేయడం జరుగుతుంది అనమాట. రియల్ ప్రాంక్ చేసే వాళ్ళకి సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా. లెట్స్ వాచ్ ఇట్. ఎవరా ఏడయా, ఏమైనా దొరకతాయా? డబ్బా ఏదన్నా ఉంటే ఇయ్యండి. దొరికితే ఇయ్యి, ఎందుకంటే నా విషయం ఏంటంటే కొంచెం లవ్ ప్రాబ్లం. మరి ఏం చేయమంట? ఆవిడ పొద్దున్న నుంచి నేను ఎమడ పడుతున్నారు తాగొద్దని. నన్ను ముంచి నాశనం చేసింది, నన్ను ముంచి నాశనం చేసింది. కామాతురాణం నా భయం నా లజ్జ. దాని జ్ఞాపకాలే గుర్తు వస్తున్నాయి నా బాధ. అలాంటిది నా బతికేంటి సార్, ఇలా తగలేది. అశోక్ రామాక సంబంధం లేదు, లవ్ చేస్తే తెలిసిద్దా నీకు. ఏంది లవ్ నీ లవ్? అంతగా లవ్ చేస్తే తెలిసింది నీకు? తాగి ముందే తాగా. ఏంద్ర సన్ని ఇది అట్ట కాదు, చాలా బాగుందట. అది ఎదవ చేస్తారది, అది ఎదవ చేస్తారది. అమ్మాయి పేరేంటి? నేను చచ్చిపోతే మళ్ళీ ఆ పిల్ల పేరు చెప్తాను. చెప్పు, మాట్లాడి చెప్తా నేను. చెప్పు, చేశారు నువ్వు మార్గం ఏంటి? చెప్పు, ఏం చేయమంటావు? ఇప్పుడు సాగు చచ్చిపోతా నేను. చచ్చిపోయింది భయపడే వాడే బేరానికి వస్తాడు. బాటిల్ ఎవరికి ఇచ్చా నువ్వు? ఏంటి బాటిల్ ఏది? ఏంట్లో బొట్టు కూడా లేదు, లేకపోతే ఆడపడిపోయి తాగి. ఇప్పుడు నువ్వు తాగ ఎందుకు వచ్చారు? ఎవరు పంపించారు మిమ్మల్ని?
ఏంది పిచ్చోడా మెంటలోడా చికినట్టుకుంది లవ్ పిచ్చి లవ్ పిచ్చి ఏం పోగయ్యా అందులో ఏముంది ఏమీ లేదు నువ్వు లవ్ చే తెలిసి నీకు కూడా ఆయన కూడా లవ్ చేసిన నీకంటే ఎక్కువ చేశాను నేను కూడా ఆయన కూడా లవ్ చేసిన నీకంటే ఎక్కువ చేశాను నేను కూడా మరి చచ్చిపోలేదే మరి చచ్చిపోలేదే ఇలా చెయ్యి కలిపే నీ బాబు గొయ్యిలో పడుకున్నాడు దాని గురించి కోసం నేను చవాల్సిన పనేది వాడుకొని వదిలేశాడు నేను అట్ట కాదు సిన్సియర్ సంగతి చెప్పు నాకు కాదురా అసలు ఏంది నీ పద్ధతి పెద్ద అని అడుగుతున్నాడుగా సమాధానం చెప్పాలిగా నువ్వు పెద్ద రకానికి విలువ లేదా నీకు నేను చెప్తాను సత్యం నువ్వే పోతావు అది బాదు అది ఇంకొకటి చేసుకుంటది ఇంకోళ్ళు చేసింది మనితో పోయినా నాకు కావాలయ్యా ఏం చేస్తాం మేము కాదురా నువ్వు బతకాలని మేము పరిగెత్తున్నాము కాదు పెద్ద వీడు ముందు తీసుకుని వచ్చాడు ఏడ పెట్టాడు అర్థం కాల నాకు బాట్లు పడేసావా లేకపోతే తాగావా బాట్లు ఏదో రాపోయిందా చెప్తా నేను చెప్పేది దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ అమ్మాయి పేరు చెప్పు పేరు చెప్పు ఏదో పేరు చెప్పు పేరు వద్దులేయా ఏదిరా ఏం పేరు చెప్పురా పేరు ఎందుకులేయా నీ పేరేం పేరు నా పేరు సన్నీ సన్నీ ఆ అమ్మాయి పేరు అమ్మాయి పేరు ఎందుకు స్వాతియా ఏదో అన్నావు కదా అప్పుడు ఏం పేరు అశోక్ నీకు అవసరంలా పేర్లు చెప్ప మాకు అశోక్ ఏంది వీడు మెంటలోడా నువ్వు పిచ్చోడు రా నీకు అవసరం లేదు నీకు అవసరం లేదు ఒరే నేను పరిగెత్తుకుంటూ వచ్చింది నేను కాపాడదామనే కదా నేను ఏం కాపాడతా అరే పెద్ద అయినా నేను ఆపింది ఎందుకు మీ ఇద్దరు తెలిసిన బాధ ఇవన్నీ బాధ ఇటువంటి ఎన్ని చూసుంటే నేను నా చరిత్ర నాకు 80-70 సంవత్సరాలు నీ దంపదేక ఎవరు మోసం చేయలేదురా లవ్ చేసే గాని అమ్మాయి ఫాడు చేయలా కొరదనం పోలేద చూడు ఇక్కడ చూడు అసలు లబ్ డబ్ లబ్ డబ్ స్వాతి స్వాతి అని కొట్టుకుంటుంది అందరు కొట్టుకుని ఇద్దరు అదే నిజమైన నువ్వు చచ్చిపోతాను అని వస్తే మేము ఆపేము అది మగుడుతనం కాదు మరణాన్ని అరే నువ్వు నా మాట రారా ఇందుకే పెద్ద కొట్టుకు తీసుకెళ్దామండి ఆ అమ్మాయి పేరు కనుక్కొని నువ్వు చక్కగా వెళ్ళాంపడి వెళ్ళి 2-3 నెలలు ఆగి నా దగ్గరికి రా ఆ అమ్మాయి ఎగిరికి వచ్చేదశ ఇకపోతే అప్పుడు అన్నాడు ఎవడో నేను చెప్పిన రెండు మాటలు విని క్యారెక్టర్ తో బతుకుతాడు సార్ ఇంతకంటే మంచి మాట ఇవ్వడం చదువుతాను నీకు ఇంతకంటే మంచి మాట చదువుతాడా నా ప్రేమ అర్థం చేసుకోలేదు ఈ ఊరు మొత్తం నేనేంటి తడుతారు ప్రేమ కూడా తడవు అని అర్థమైపోయింది నేను మంత్రగాడి నేను ఇటువంటి ఎన్ని చూసుంటాను నేను మరి చెప్పు మంత్రం ఎత్తండి ఇక్కడికి వచ్చిద్దా పిల్ల ఓరా పిచ్చుకోడా సత్యం నువ్వే పోతావు అది బాదు అది నిజ ఇద్దరిని చేసుకుంటది అది చేసుకున్న పర్లా నాకు తీసుకెళ్దాం మాటలు చెప్పు నేను చెప్తాగా నువ్వు 3 నెలలు మీ తమ్ముడు వచ్చాడు కదరా తల్లి పేరు కొనుక్కో బాబు ఆ తల్లి కూతురు అది పేరు ఉండాలా ఉంటేనే ఆ అమ్మాయి వస్తుంది కూతురు చెప్పు కట్ అయినా అప్పుడు ఏంది వస్తా మా మాట ఇన్ని రావా ఈడొక్కడు మంత్రాలు మొత్తం చెబుతారు నా పేరు రామస్వామిరెడ్డి ఇంటి పేరు వచ్చిద్దా అమ్మాయి అరే వచ్చిద్దాను సన్ని ఇదిగో మా గురువు రాంబట్ల పని ఉన్నాడు నాకు ఆయన నమ్మకం లేదు నువ్వు మాటి సరే ఈ పెద్ద మాట నీ కోసం నేను రెండు నెలలు అంటే ఇప్పుడు 60 రోజులు ఇంకా ఈ రోజు మొదలు తర్వాత చేయలేకపోతే ఇక చేస్తాను ఆకుండా
ఆయాకు నా ఇంటికాడ ఏముంది ఆకుండే ఆయాకు నా ఇంటికాడ ఏముంది మా తెలీదా మేము చెప్పలేమా ఆకు ఏమైంది ఆకు అమ్మాయి ఆ అమ్మాయి తినేసారు నువ్వు చేయగలిగితే పది రోజులు నీ వెనకాల వేసేది ఓరి అమ్మ ఈ విషయం తెలుకుని మరి ఏం రూ బాటిల్ పట్టుకుని పరిగెత్తవేంద్ర ఓరి అమ్మ ఈ విషయం తెలుకుని మరి ఏం రూ బాటిల్ పట్టుకుని పరిగెత్తవేంద్ర కాదు ఆ నుంచి బాధ భరించరాక అమ్మోడు ఎట్టగాడ తీసుకొచ్చారు అక్కడికి ఆ నుంచి కూడా ఇదే కారణం అయిపోయింది మాకు బండి వేసుకొచ్చారు పెట్టేసి పరిగెత్తను షాల్లో నా దేవుడు ఇదో కనిగిరి నా దేవుడు ప్రమాణం చేసి చెప్తున్నాను ఇంత భరోసా నాకు ఎవరు ఇవ్వలేదు ఈ రెండు నెలల్లో కాబట్టి పెద్ద చెప్పిన మాట నేను ఒక ఆరు నెలలు పోస్ట్ పోన్ చేసుకుని నా మరణాన్ని పెళ్లిలో తగ్గిన మంత్రాలు చదివేవాడి మొహంలో మహంతుడు నాశనం అయిపోతావు కలిపితే ఈయన ఫోటో నా ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటాను వస్తావా నువ్వు నిజంగా కలుపుతావా అమ్మాయిని ఏం దానికి ఏం చేయాలి మళ్ళీ ఒకసారి నేను చెబుతానుగా అంటే చెప్పలేను ఇప్పుడు చెప్పలేవా చెప్పలేను ఇతను చక్కగా ఉండి ఆ అమ్మాయి పేరు కొనుక్కొని వస్తే ఆ అమ్మాయి తల్లి పేరు వాళ్ళ ఇంటి పేరు నీ ఇంటి పేరు చాలు ఎంటికలు గాని అమ్మాయి గోర్లు కాని కావాలా ఎంటికలు గాని అమ్మాయి గోర్లు కాని కావాలా ఏమి అవసరం ఆమె పేరు వాళ్ళ తల్లి పేరు ఆ పేరు ఈ గోత్రం ఏమేమి ఆ అమ్మాయి అమ్మాయి తల్లి పేరు గోత్రం కావాలి ఇంతే ఇంకా వచ్చేసింది ఏం లేదు పెళ్లి చేసుకునిద్దా పెళ్లి పెళ్లి చేసుకునేది వదిలి పెట్టదు పెళ్లి చేసుకునేది వదిలి పెట్టదు అసలు వెళ్ళిపోదండ్రి ఇంకో అబ్బాయిని మరిగింది మనోడు వద్ద అంటుంది ఈ మనోడికి సిగ్గు ఉండాలా అదే కావాలంటాడు కాదు ఒకడా దానికి ఎంతమంది చూస్తలే నువ్వు ఇట్ట అనేక మంది అమ్మాయిలు ఇట్లా చేస్తుంటే కదా చచ్చిపోతాం కాదు నువ్వు చెప్పు ఆ అమ్మాయి వీడితో ఉండిద్ది అసలు కరెక్ట్ గా ఉంటుందండి ఏం ఉండేది ఇంకోటి ఉంటుంది ఇది అట్టుండిద్ది అయ్యా ఒక పని చేయమను రెండు ఏళ్ళు తర్వాత నువ్వు రమ్మని చెప్తున్నానుగా అప్పుడు రా అని వదిలేసిద్ది వీడితో ఉండిద్ది నిజమే అదే నిజమే సన్ని విన్నావా నా దేవుడు రామ్ కోటరెడ్డి గారు వేరే పడితే వెళ్ళిపోయింది నువ్వెందుకు గులుకులు తెచ్చుకున్నావు కాదు లవర్ కాదు ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందిగా ఇంకోటి వెళ్తా అది నిజమే ప్రేమ అని పెద్దవాడు చెప్పు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా మరి నువ్వు ప్రేమ అనుకో నాకు నువ్వు పొలంలో పరిగెత్తి పెద్దోడు నన్ను ఇబ్బంది పెడుతున్నావు నువ్వు వాసు చెప్పు ఈ అబ్బాయికి అమ్మాయి కరెక్టా కాదా సావు ఇల్లు వద్దులే మాకు వద్దులే రా సాపు ఇల్లు ఇల్లు వద్దులేపు సరేనా తీసుకురా.